అన్నవరం ఇది పక్కన అన్నవరం టౌన్లో ఆపోజిట్ బ్యాక్ సైడ్ పెద్ద నది ఉంది. ఇది చాలా పెద్దది నది. అన్నీ కూడా నదికి దగ్గరలో అన్నీ కూడా కొండలు ఉన్నాయి. ఎక్కువగా చాలా పెద్ద కొండలు. మంచు వల్ల క్లారిటీగా అది రావట్లేదు. ఇంకా మంచు అలాగే ఉంది దగ్గరలో. ఇక్కడ ఏదో చిన్న డ్యామ్ ఉంది. చాలా పెద్దది నది. కింద అంతా కూడా పెద్ద పెద్ద కొండల కింద ఉంది. ఇది హైట్కి కింద చాలా ఖాళీ స్థలం ఉంది. చాలా టౌన్లో ఉంది. ప్రస్తుతం చాలా హైట్లో ఉన్నాం. ఇప్పుడు అన్నవరం కొండపైన ఉన్నాను. ఇదంతా కూడా కింద చాలా పెద్దది. కిందకి వెళ్ళడానికి ఎక్కడ ప్రదేశం లేదు, దారి లేదు. చూడడం చాలా అందంగా ఉంది లొకేషన్. ఇన్ని కూడా తుప్పలు అన్నీ మొక్కలు. కల్పించే ఇల్లులు కెమెరా అంత క్లారిటీకి రావట్లేదు. ఎందుకంటే అంతా మంచులో ఉంది. ఇది కనిపించేవన్నీ కూడా కొండల్లో, కాకపోతే అది అంత మంచు వల్ల మస్తుగా కనబడుతుంది. చాలా పెద్ద నది. ఇదంతా నది. ఇలా వెళ్ళిపోవాలి, ఇలా వెళ్ళి ఇలా రావాలి. ఎలా వస్తే అన్నవరం పైకి వెళ్తుంది గుడిపైకి. Thank you.
ఇప్పుడు ఇంకా కొద్దిగా హైట్లోకి వచ్చాను. ఇంతక కింద స్టెప్లు ఉండే ఇప్పుడు మళ్ళీ పై ఇప్పుడు పై స్టెప్లో వచ్చాను. అన్ని చెట్లు అడ్డంగా ఉన్నాయి. అది కూడా పైన ఇంకో స్టెప్ ఉంది రోడ్డు. ఇదంతా కూడా మీరు పొద్దున చూసింది ఇది వీడియో. దీని ముందు వీడియోలో ఉంటుంది. ఈ పై ఇంకా ఇందాక వచ్చింది కదా పొద్దుట గుడి గోపురం ఇక్కడ అన్నీ కనిపిస్తాయి. ఇప్పుడు అన్నవరం గుడి సెంటర్లో ఉన్న మెయిన్ గుడి సెంటర్లోకి వస్తాము. లోపల బంద్ చేసేది మా వాళ్ళే. జీ మేళపాడు అందరు కూడా సౌదరి లేడీస్ అందరు వచ్చారు ఈరోజు. వాళ్ళతో పాటు మా ఫ్రెండ్ నేను అందరు వచ్చాము. ఇది బాత్రూమ్. ఇంత కూడా పిల్లలందరూ సరే. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇదంతా కూడా మీరు పొద్దుట చూసిన వీడియో.